చిన్నప్పుడు జెండా పండుగ వచ్చిందంటే ఓ ఒక సంబరం కాదు పో. మా అక్క చెల్లెళ్ళం అంతా మస్కలనే లేచి తెల్లబట్టలు వేసుకొని నెత్తికి నూనె పెట్టి నున్నగా దూకొని రిబ్బెళ్ళు కట్టుకొని ముద్దుగా తయారై బడికి పోతుంటిమి. మువ్వన్నెల జెండాకు సలాం చేసి సారోళ్ళు చెప్పే బుద్ధిమాట్లిని ఆఖరికి మిఠాయి తినుకుంటే ఇంటికి వచ్చేది. గవర్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడు భలే అనిపిస్తుంది నాకు. ఆయన నా ముచ్చటకేం గానీ ఈసారి రిపబ్లిక్ డే సంబరాలు ఎట్లెట్ల సాగినాయో ఒకసారి చూద్దాం పారే. దేశమంతా జెండా వందనం ఘనంగా సాగింది. ఊరూరా వాడ వాడల గణతంత్ర వేడుకలు అంబరాన్నంటినాయి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం, ఇటు తెలంగాణలో గవర్నర్ తమిళసై మేడం, ఏపీల గవర్నర్ అబ్దుల్ నజీర్ సారు ఎవ్వరి జాగల్లాలు జాతీయ జెండాను ఎగిలేశారు. అంతేకాదు అటు ఏపీ సీఎం జగనాలు సారు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్లు జెండాలు ఎగిలేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సారు సీఎం అయినాక వచ్చిన చిట్ట శివంట జెండా పండుగ కాబట్టి పోలీసు వాళ్ళు ఇచ్చిన గౌరవ వందనం అందుకొని ఆటంక జెండావిష్కరణ చేసిండు సారు. ఇక ఇదిట్టుంటే ఢిల్లీ రాజపదులైన వేడుకలు కన్నుల పండుగ లెక్కనే సాగినాయి. వాయుసేన హెలికాప్టర్లతో విన్యాసాలు చేసింది. రాష్ట్రాల శకటాలు తీరొక్క అందాలతోని ఆకట్టుకున్నాయి అందరిని. మన ఆర్మీ సైనిక బలగం ఆయుధ బలగం చూసి అందరి గుండెలు గర్వంతో పొంగిపోయినాయి. ఇటు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కూడా సంబరాలు మస్తు దోషిగైనాయి. ఢిల్లీలో తెలంగాణ భవన్లో కూడా మస్తు సంబరంగా చేసుకున్నారు. ఇక ఇదిట్టుంటే చెంచలగూడ జైలున్న ఖైదీల నడుమ జైళ్ల శాఖ అడిషనల్ డీజీ సౌమ్య మిశ్రా మేడం జెండెగిలేసింది. మహిబాద్ జిల్లాలో అక్కడి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జెండెగిలేసిండు. అడంక అక్కడ స్వతంత్ర సమర యోధులను ఇగో ఇట శాల్వాలతో సత్కరించిండు. వాళ్ళు చేసిన త్యాగాలను కొనియాడిండు సారు. మెదక్ జిల్లాలున్న ఏడుపాయల వనదుర్గా భవానీ గుళ్ళె కొలువు తీరిన అమ్మవారిని బంతిపూలు శ్యామంతి పూలతోని మూడు రంగుల త్రివర్ణ పతాకం ఒలిగిన అలంకరణ చేసి అయ్యేవాళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బల్లె చదువుకునేటి పొల్లగాళ్లతోని ఇచ్చంతరమైన ఏషాలు వేయించారు పంతులు. దశావతారాలలో గ్రహాల రూపాలు మునులు ఋషులు ఋతువుల రూపాలలో ఉండేటి ఏషాలు వేయించారు. ఇట ఎవలెవలు ఏషాలు వేసిరో తెలిసేటట్టు వాళ్ళ చేతుల్లో బోర్డులు పెట్టారు. మహిబాద్ జిల్లాలో ఇగో గీ ఆటో డ్రైవర్ అన్నని చూడోరి, ఆటో మీద త్రివర్ణ పతాకం రంగులు ఉండేటట్టు గడ్డికి రంగేసి ఆటో మీద కట్టిండు. ఇట్లా ఆడ ఈడాని ఏం లేదు, ఊరు వాడాని తేడా ఏం లేదు. పల్లెపట్నం ఊరు వాడ సందు సందుకో జెండా ఎగిరింది. లీడర్లు ఆఫీసర్లు సినిమా వాళ్ళు ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ అందరికందరు జెండాలు ఎగిరేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఇట్లా దేశమంతా మస్తు గొప్పగా దేశభక్తిని చాటుకున్నారు భారతీయులు. అయితే ఒక్కరోజే కాకుండా గింతే దేశభక్తిని సంవత్సరం పొడుగుతా చూపించి దేశానికి గొప్ప పేరు తెచ్చే పనులు చేస్తే ఇంకా మంచిగుండు కదా అనుకుంటుంది దేశ పబ్లిక్. అంతే కదా మరి. ఎన్ని కోపాలున్నా ఎన్ని తాపాలున్నా ఎన్ని పగలున్నా ఆపదొచ్చిందంటే మాత్రం ఇంటోళ్ళంతా ఒకటవుతారు. అన్నకు షెల్లే, షెల్లకు అన్న, అన్నకు తమ్ముడు, తమ్మునికి అన్న తోడవుతారు. అంతేగాని ఇంటి గుట్టు బజాట్లు వేసుకోవాలని ఎవరనుకుంటారు చెప్పుర్రి. కానీ గీళ్ళందరి లెక్కన కాదు, అన్నకు షెల్లకు నడుమ ఇప్పుడు పచ్చిగడ్డేస్తే బగ్గు అనేటట్టు నడుస్తుంది జగన్ సార్కు షర్మిలక్కకు నడుమ లొల్లి. గాల లొల్లి ఎంతవరకు వచ్చిందో చూద్దాం పారో సార్. టీడీపీకి ఓటేసిన బీజేపీకే ఓటు, జనసేనకు ఓటేసిన బీజేపీకే ఓటు, ముగ్గురికి తేడా లేదు. ఏ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా ఓటు పడేది మాత్రం బీజేపీ ఖాతాలో. ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశం అంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్. అక్కే రాసుకొచ్చుకుంటుందో మరి ఇసువంటి ఎవరన్న రాసిస్తారో తెలియదు. కానీ అక్క ఏడికి పోయినా ఇగో ఇసువంటి కొత్త కొత్త ముచ్చట్లే చెప్తుంటది. అట్లనే ఇప్పుడు పువ్వు పార్టీ బీజేపీకి కొత్త అర్థం చెప్పింది ఏపీ షై పార్టీ పెబ్బ షర్మిల అక్క. ఇంకా ఇంకేమన్నదో ఈనూరి రాజశేఖర రెడ్డి గారు 17% బడ్జెట్ లో ఇరిగేషన్ కోసం కేటాయిస్తే చంద్రబాబు గారు 9% కేటాయించారు. ఇప్పుడు వైసీపీ జగనన్న గారు కేవలం 5% మాత్రమే కేటాయిస్తే
ఆ 5% కూడా ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టింది, కేవలం దాంట్లో 31% మాత్రమే, అంటే దాదాపు 2-2.5%. మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు పొంతన ఉందా, పోలిక ఉందా? నక్కకు నాగరోగానికి ఉన్నంత తేడా, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. ఇగో ఇట్ట అటు తిరిగి ఇటు తిరిగి గండం ఏడుందంటే గుండంలోనే ఉన్నది అన్నట్టు అటు ఇటు తిరిగి మళ్ళా జగనన్న కాడికే వచ్చింది షర్మిల అక్క. రాజశేఖర రెడ్డి పాలనకు జగనన్న పాలనకు పొంతనున్నదా? ఇద్దరికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నది. రాజశేఖర రెడ్డి పాలనలో రైతే రాజయ్యిండు, వ్యవసాయం ఓ పండుగ అయింది, ఇప్పుడు వ్యవసాయం దండుగానే కాడికి వచ్చింది అనుకొచ్చింది షర్మిల అక్క. ఇంకేమన్నదో అది కూడా ఇనులో పారి ఒక సైన్యంలా మారారు. ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడిలా అని నేను అనటం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి అంటున్నా. రెండిటికి తేడా ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఈ రాబోయే 70 రోజుల్లో ఎన్నికల వరకు కష్టపడి పనిచేద్దాం. అది ఇన్నారు కదా, ఇగో ఇట్ట కృష్ణా జిల్లాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుకుంటా అటు సొంత అన్నని కూడా చూడకుండా జగనాలు సార్ను ఇటు పువ్వు పార్టీ వాళ్ళను, గిలాస పార్టీ వాళ్ళను, సైకిల్ పార్టీ వాళ్ళను కలిపి అందరికందరి పొరక పొరక సాపిచ్చింది షర్మిల అక్క. ఇన్నోదులు రాజకీయంలో ఇక నాకు అడ్డం లేదు, మళ్ళా నేనే గెలుస్తా అని అనుకున్న జగనాలు సార్కు సొంత షెల్లే సుక్కలు చూపిస్తుంది కదా అని కొంతమంది అనుకుంటుంటే, అన్న షెల్లెల నడుమ ఇప్పుడు అమ్మ నలిగిపోతుంది కదా అనుకుంటున్నారట ఇంతమంది. చూడాలి అన్న జిల్లెల పంచాది ఇంకెంత దూరం పోయింది ఏంది అని ఎడిదిగా. ఎందరో మహానుభావులు అందరికీ వందనము అని అంటుంటారు. అందులో కొంతమంది మహానుభావుల కష్టాలకి తగ్గట్టు గౌరవం దక్కుతుంది, కొందరు ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ గౌరవం దక్కదు. కానీ పడ్డ కష్టం ఉత్తగనే పోతుందా, ఎన్నాటికో ఓ నాటికి గౌరవం దక్కుతుంది. అగో అట్లనే ఈ ఏడు చాలా మందికి గొప్ప గొప్పోళ్లకు మంచి గౌరవం దక్కింది. ఎవళ్ళాళ్ళు ఏం గౌరవం అని అంటారా? అయితే గిజ్జుడూరి, పడ్డ కష్టానికి ఫలితం దక్కింది, అరుదైన కళను కాపాడుతున్న మన తెలుగు తేజాలకు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం నాడు కేంద్ర పౌరులు ఇచ్చిన పద్మ అవార్డులలో మన తెలంగాణ నుంచెల్లి 4, ఏపీకెంచి 1, మొత్తం 5 పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. అంతేకాదు ఏపీకెంచి ఇంకో 2 పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చిర్రు. ఆ లెవెల్లో కాదు, అందరికీ ఎరుకున్నోళ్లే మన మెగాస్టార్ చిరంజీవి సారు, వెంకయ్య నాయుడు సారు. అరుదైన కళను బతికిస్తున్న మన తెలుగు తేజం పాలమూరు మట్టి పరిమళం దాసరి కొండప్పకు పద్మశ్రీ పురస్కారం వచ్చిందనేటి ముచ్చటిని మురిసిపోతున్నాడు. పాత ఆనెపు కాయబూరలను తెచ్చి మెట్ల మెట్ల కిన్నెరకు మేలైన రాగాలు దీశుడే వస్తదనుకున్న ఆయనకు దేశంలోనే విలువ కళ్ళ అవార్డు వచ్చుడు మస్తు సంబరం అవుతుంది అని అంటుండు. అవార్డు అంటే 250 మందికి ఎవరికి రాలేదు, ఎన్ని గ్రామం కావాలి, ఎవరు తిరగాడు ఆటో నడుపుకుంటాడు, అది పాత అయింది. ఎక్కడన్నా భూమి లేదు, ఏమి లేదు, ఇక దీని మీదే కాలక్షేపణ చేస్తున్నాము. రాను రాను ఏదన్నా ఇంత కథలు పెద్దమ్మ పెద్దలు ఇంత భూమిదానం చేస్తే కూడా మన జాతి వారసత్వ సంపదను భుజానేసి మోసుకుంటా రేపటి తరానికి సాహిత్యాన్ని చెప్తుండని కొండప్పకు ఈ అవార్డునిచ్చిర్రు కేంద్ర పౌరులు. అంతేకాదు చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లి ఊళ్ళో ఉండేటి సమ్మయ్య 50 సంది యక్షగాన కళాకారునిగా దునియా అంతటా ఏం తక్కువ 19,000 కంటే మీదనే ప్రదర్శనలు ఇచ్చిండట. పద్మశ్రీ అవార్డు నాకు రావడము నా బంధుమిత్రులకు, అదేవిధంగా నా పాలివర్గానికి, మరియు నాకు సహకరించిన అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు కళాభివందనాలు తెలుపుతూ నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో తృప్తిగా ఉంది. నా చిన్న గ్రామానికి ఈ వన్నె తెచ్చినాను, ఈ పద్మశ్రీ నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. వీళ్ళతో పాటు తెలంగాణకేంచి వేలు ఆనందాచారి అనేట ఆయనకు కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చిర్రు. అటు ఏపీకి వెళ్ళి పోతే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉండేటి హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరికి కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించిర్రు. ఇక ఇదిట్లుంటే ఇటు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన మెగాస్టార్ చిరంజీవికి, అటు రాజకీయ ఎంతో మందితోని శభాష్ అనిపించుకున్న వెంకయ్య నాయుడులకు కూడా పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చిర్రు. మంచి ముచ్చటే కదా, మన తెలుగోళ్లకు గంత మంచి అవార్డులు వచ్చినాయంటే చెప్పుకోతగ్గ ముచ్చటే కదా. ఏదనగాని ఉర్రి గాని అవార్డులు తీసుకున్నోళ్లకు, అవార్డులు రాకున్నా ప్రజాసేవకు అంకితమై ఉండేటోళ్లకు ఒక్కసారి దండాలు పెట్టుకుందాం. ఏమంటారు?
అంటకుంటే అద్దశేరు ఆముదం పోసి అంటిచ్చినా అంటదు, ఆంకల్లా అంటుకుంది అనుకోర్రి. గమ్ము పోసి అతికిచ్చిన దానికంటే గట్టిగా అంటుకుంటుంది. ఏంది అని అనుకుంటుర్రా, ఇంకేంటిది ఇద్దరు నడుమ సోపతి. ఏపీ రాజకీయాలలో పవనాల సారు చంద్రాల సారు నడుమ కూడా తుమ్మ బంకాసొంటి సోపతున్నది అని అనుకుంటుర్రు పబ్లిక్. కానీ ఉన్నట్టుండే పవనాల సారు పెద్ద బాంబు ఏల్చిండు, కొంపదీసి పొత్తు లేదన్నాడా ఏంది అని అనుకుంటుర్రా. అట్లేం కాదు కానీ కొద్దిగా అసొంటిదే. అబ్బా నా అనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు మంజు అని అంటుర్రా. అయితే గిజ్జుడు, తెలంగాణలో ఓట్లు అయినన్ని దినాలు తెలంగాణలోనే ఉన్నాడు. తెలంగాణలో ఓట్లు అయిపోయినాక ఏపీలో ఓట్లు అనగానే ఇప్పుడు ఏపీలకు పోయిండు. పోయినోడు ఉత్తగుంటాడా అంటే ఆ టైం లేడు. అక్కడి సైకిల్ పార్టీ వాళ్ళతో పొత్తు పెట్టుకుని అక్కడి సర్కారు వాళ్ళని సిత్తుపొత్తు మాటలు గట్టిగానే అంటున్నాడు. ఎవరో సమజైంది కదా, ఇంకెవరు గిలాస పార్టీ పెప్ప పవనాలు సారే. ఇగిట పవనాలు సార్తో పొత్తు పెట్టుకుని ఏడికి పోయినా షట్ట పట్టాలు వేసుకుని తిరుగుడుతోని చంద్రాల సార్కు పవనాలు సారు దత్తపుత్రుడు అనడు మొదలు పెట్టిరు ఎగస్ పార్టీ వాళ్ళు. అట్టా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని ఎగస్ పార్టీ వాళ్ళు ఏ యొక్క తీరు మాటలు అంటుంటే ఇప్పుడు చూడు పవనాలు సార్ ఏమంటుండో. వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. ఆగనాట పరిస్థితుల ప్రభావంతో సైకిల్ పార్టీ వాళ్ళు నిలబెట్టిన కానే గిలాస పార్టీ తరపుకేంచి సారు సుత ఇద్దరిని నిలబెడుతుండట. పొత్తు పొత్తు అని పొత్తు పెట్టుకుంటే శత్తల పడేసినంత పని చేసిర్రు. నాతోని ఒక్క మాట కూడా చెప్పకుండానే రెండు సీట్లను ప్రకటించిర్రు. నాకు మా గిలాస పార్టీ కూడా ఆ రెండు సీట్లే కావాలి అన్నట్టు సైకిల్ పార్టీ వాళ్ళు ప్రకటించిన కానే సారు సుత గిలాస పార్టీ తరపుకేంచి ఇద్దరి పేర్లను ప్రకటించిండు. అంతేకాదు ఇంకేమన్నాడో ఈనూరి, స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం. కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు, ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను. భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటున్నా అటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. అగనాట ఓట్లలో పోటీ ఉంటది కానీ ఇద్దరి లక్ష్యం ఒకటే, పంక పార్టీని ఓడియడమే అన్నట్టు చెప్పుకొచ్చిండు పవనాలు సారు. ఇన్నోతులు చంద్రాల సారుకు పవనాలు దత్తపుత్రుడు, కన్నపుత్రుని కంటే దత్తపుత్రునితోనే ఎక్కువ ఉంటున్నాడు చంద్రాల సారు అనుకున్నోళ్ళంతా ఇప్పుడు ఇద్దరి నడమయ్యానో వ్యవహారం పెడిచినట్టే ఉన్నది అనుకుంటున్నారట ఏపీ పబ్లిక్. మరి ఇంతటితోని సైకిల్ పార్టీ వాళ్ళకు గిలాస పార్టీ వాళ్ళకు పురుగు దిగినట్టేనా అనుకుంటున్నారట ఈగింత మంది? మరి కాదా, పొత్తు తీరిగ పొత్తే అనుకుంటా గిట్ట మాట్లాడితే అనుకోరాయిగా. మరి చూడాలి దీని మీద చంద్రబాబు సారు ఏమంటాడు ఏంది అనేటిదిగా రేపు రేపు. మొన్న మా బజార్లో ఒక ఆమెకు పురిటి నొప్పులు వస్తున్నాయంటే మా నాయనే అంబులెన్స్కు ఫోన్ చేసిండు. అట్లా ఫోన్ పోయిందో లేదో అట్లా అంబులెన్స్ వచ్చింది. పురిటి నొప్పులతోని తిప్పలు పడుతున్నామెను దాఖానికి వేసుకుపోయారు వాళ్ళ ఇంటోళ్ళు. మొత్తానికైతే తల్లి పిల్లలు ఇద్దరు నిమ్మలంగానే ఉన్నారు. అగో అంబులెన్స్ అంటే యాదకొచ్చింది, ఇగో గిడ చూడుర్రి అంబులెన్స్లోనే పురుడు పోసుకుంది గేమే. అగ్గ చూసిరా ఎంత ముద్దుగున్నదో పాప, ఇక గీ పాప అంబులెన్స్ లో పుట్టింది. అసలు ముచ్చటేందయ్యా అనంటే శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలంలో ఉన్న గౌనీపల్లి ఊళ్ళో ఉండేటి ఒక ఆమెకు పురిటి నొప్పులు వచ్చినాయట. ఎటు చూసినా ఎవరు లేకపోయేటాళ్లకు చుట్టుముట్టున్నోళ్ళు 108 నంబర్కు ఫోన్ కొట్టి అంబులెన్స్ ను పిలిపించిర్రు. అంబులెన్స్ లో దాకానగ పంపించిర్రు. అట్లా నడిమిట్ల అల్లాపల్లి ఊరి బయట పోయేటాళ్లకు నొప్పులు ఎక్కువైనాయని అంబులెన్స్ లో నౌకర్లు చేసేటోళ్లే ఇగ ఇట్లా అంబులెన్స్ ను రోడ్డు పక్కపొంటి ఆపి గా అక్కకు కాన్పు చేసిర్రు. అటెంక తల్లిని పిల్లను అదే అంబులెన్స్ బండ్ల దవాఖానకు తీసుకుపోయిర్రు. ఇప్పటికైతే తల్లి పిల్ల ఇద్దరు నిమ్మలంగానే ఉన్నారని అంటుర్రు డాక్టర్లు. ఇగో ఇట్లా పురిటి నొప్పులతోని తిప్పల పడుతున్నామే బాధను చూడలేక పురుడు పోసిన అంబులెన్స్ సిబ్బందిని మస్తు మెచ్చుకుంటుర్రు పబ్లిక్. తల్లి పిల్లల ప్రాణాలు కాపాడిర్రని చేతులెత్తి మొక్కుతుర్రు ఇంటోళ్ళు. అగ చూడుర్రి పాప ఎంత ముద్దుగున్నదో, పాల పండసొంటి ఆడబిడ్డ పుట్టింది అని అనుకుంటే మస్తు మురిసిపోతుర్రట వాళ్ళ ఇంటోళ్ళు. మురిసిపోరా మరి, ఏదన్నా కానీ ఉరి కానీ చాకచక్యంతో పనిచేసిన అంబులెన్స్ సిబ్బందిని మాత్రం తారీఫ్ చేయాల్సిందే పోరి. భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి జాతీయ జెండా మీద పాయరము, దేశం మీద భక్తి ఉంటుంది. కానీ కొందరు ఏడాదికి 2 దేశభక్తిని సాటుకుంటారు. కొంతమంది ఏమో ఏడాదిలా 365 దినాలు దేశభక్తిని మనసు నిండా నింపుకొని ఉంటారు. అగో అసొంటి దేశభక్తి ఉన్న ఒక ఆయన చూపెడతా చూడురి.
నెత్తికి ఎర్ర గుడ్డ కట్టిండు, చేతులనేమో మువ్వన్నెల జెండా పట్టుకుండు, సెల్యూట్ చేసుకుంటూ ఉరుకుతున్న బండి మీద చక్కగా నిలబడ్డాడు. ఎవరు కావచ్చు గీనే, ఎందుకు ఇట్లా చేస్తుండు అని అనుకుంటురా? జెండా పండుగని ఇగో గిట్ల జాతీయ జెండా పట్టుకుని విన్యాసాలు చేస్తుండు. ఇప్పుడు కొత్త ఏం కాదట, ప్రతేడు గిట్లే జెండా పండుగ నాడు చేస్తాడట గీయన్న. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా జెండా తోటి ఏదో ఒక ఈవెంట్ చేయడం నాకు బాగా అలవాటు. అయితే ప్రతి ఇయర్ నేను ఒప్పన చేస్తున్నాను, కానీ ఈ ఇయర్ నా దగ్గర శిక్షణ పొందుతున్నటువంటి కరసాం స్టూడెంట్స్ కూడా కలిపి చేయాలనుకున్నారు. సో కరసాం చేయడం సాధ్యం కాలేదు, కానీ బైక్ మీద నిలబడి జెండా పట్టుకోవడం కొంత దూరం వరకు ప్రయాణం చేయాలని అనుకున్నాను. ఈ అన్న పేరు బాలశంకర్, బాపట్ల జిల్లా చీరాల మండలంలో ఉన్న తోటవారి పాలెం అనేటి ఊరు. మనోనికి చిన్నగున్నప్పటి సందే మాస్టర్ ఆర్ట్స్ అంటే మస్తు పాయరమాట. అందుకనే చిన్నగున్నప్పటి సందే ఇగో ఈసొంటి బండ్ల మీద ఈసొంటి విన్యాసాలు చేస్తుంటాడట. ఇట్లా ఉరుకుతున్న బండి మీద షెయ్యి ఇడిచిపెట్టి బండి మీద నిలబడి పోవుడు, బండి మీద పండుకొని పోవుడు మనోనికి వచ్చిన ప్రత్యేకతనట. తెలిసిన ఇజ్జని నలుగురికి నేర్పియాలన్నట్టు మనోనికి తెలిసిన ఇజ్జని నలుగురికి పంచుతాడట. ఇగ అన్నెంబడి ఉన్న గీ ఆడపిల్లలు అట్లా అన్న కడ గీ ఇజ్జను నేర్చుకునేటోళ్లేనట. అగజూడుర్రి ఆడపిల్లలకు కూడా ఎంత గుండె ధైర్యం ఉన్నదో. ఉరుకుతున్న బండి మీద చేతులు ఇడిచిపెట్టి చేతుల జాతీయ జెండా పట్టుకుని ఎట్లా నిలబడ్డారో. ఇగో అన్నో, నీకు తెలిసిన ఇజ్జే కావచ్చు, నువ్వు ఇంతకు మునుపు శానా మాటలు ఈసొంటి విన్యాసాలు చేయొచ్చు, గాని అన్నియాళ్ళ మనయాళ్లే కావే అన్న. జర ఈసొంటి విన్యాసాలు చేసేటప్పుడు పాయలం అని అంటురు అన్న విన్యాసాలు చూసిన పబ్లిక్. ఏదన్నా గాని ఎవరు గాని జెండా పండుగ నాడు అన్న చేసిన విన్యాసాలు మాత్రం తొవ్వ పొంటి పోయేటోళ్లను భలే అలరించినాయి పొర్రి.